పశ్చిమ గోదావరి జిల్లా పెద్దాపురం మండలం దివిలి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైతులతో కలిసి పిఠాపురం ఎమ్మెల్యే వర్మ ధర్నాకు దిగారు. ఏలేరు కాల్వను ఆక్రమించి భవనాలు నిర్మిస్తుంటే ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో కలిసి వర్మ పనులను అడ్డుకున్నారు. తమ నియోజకవర్గానికి నీరు రాకుండా నిర్మాణాలు చేపట్టడంపై ఆయన మండిపడ్డారు. కాల్వపై అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని రైతులు డిమాండ్ చేశారు. కాల్వలోకి 10 అడుగులు లోపలికి కాంక్రీట్ వేసి 3 అడుగులు తవ్వి లోపలికి 4 అడుగులు కాంక్రీట్ వేసి కాలువను బాటిల్ నెక్ చేస్తున్నారు 200 మీటర్లు. ఇది నేను 5-6 రోజుల నుంచి ఈఈకి డిఈకి జేఈకి అందరికీ చెప్తున్నాను. వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. ఈ ఆలోచన 10 గంటలకు ఫోన్ చేసి వాటర్ 2 గంటలకు ఇవ్వలేమండి, మేము వాటర్ రావట్లేదు, మేము ఒక 4 రోజుల తర్వాత పెట్టుకోండి అన్నాను. అసలు ఏంటనేసరికి ఈ లోపల అక్కడ కాంక్రీట్ వేస్తున్నారు. మా రైతులు అందరు తెలిసింది, అందరూ ఆఫీస్కి వచ్చారు. మేము ముఖ్యమైన వాళ్ళు, నీటి సంఘం ప్రెసిడెంట్, మేము స్పాట్కి వచ్చాం. అక్కడ ఒక కాగితం లేదు, ఒక కలం లేదు, ఒక డ్రాయింగ్ లేదు. మరి ఎందుకు చేస్తున్నారో ఏంటో తెలీదు. మాకు వచ్చి ఓటర్ నీరు కూడా రాకుండా క్రాస్ బండ్ కట్టేశారు.